हाय फ्रेंड्स वेलकम टू माय चैनल पद्म पारपल्ली मैं वीडियो पॉलीगॉन्स अंदर बेसिक पॉलीगॉन अयिन त्रिभुजं गुरिंची चेप्पुकुंदाम विपुलंगा त्रिभुजं गुरिंची पूर्तिगा दादापु अन्नी विषयालु नेनु मीकु स्पष्टंगा ई वीडियोलो विवरिस्तानु दीनि 6th क्लास नुंचि 10th क्लास वरकु स्टूडेंट्स अंदरिकी इदि उपयोगपड़ुतुंदि तेलुगु मीडियम वाळ्ळकि इंग्लीष मीडियम वाळ्ळकि अंदरिकी कूडा अट्लागे नान मैथ्स स्टूडेंट्स अयिन पोटी परीक्षलु रासे अभ्यर्थुलु कूडा चाला चक्कगा उपयोगपड़ुतुंदि काबट्टि तप्पकुंडा स्किप चेयकुंडा फस्ट नुंचि चिवरि दाका ई वीडियोनु चूडंडि फालो अव्वंडि प्रिंसिपल्स एमन्ना उंटे నోట్ చేసుకోండి అలాగే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ వీడియో మీద మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను తప్పకుండా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ముందుగా పాలిగన్స్ బహుభుజులు అంటే ఏంటో చూద్దాం ఇక్కడ చూడండి మీకు టు టైప్స్ ఆఫ్ ఫిగర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ కొన్ని ఫిగర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ ఏం రాశాను ఓపెన్ ఫిగర్స్ వివృత పటాలు ఈ ఇవి చూసినట్లయితే ఈ పటాలు ఇట్లా ఓపెన్ గా ఉన్నాయి అంటే తెరుచుకున్నట్టుగా ఉన్నాయి తెరుచుకున్న పటాలు ఇవేమో మూసిన పటాలు అన్నమాట అంటే ఏంటి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నేను ఇక్కడ నుంచి దీని గీట మొదలుపెట్టి ఈ స్టార్టింగ్ పాయింట్ అట్లాగే ఈ ఎండ్ పాయింట్ వేర్వేర్గా ఉన్నాయి ప్రతిదానికి అంతే స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ వేర్వేర్గా ఉన్నట్లయితే అలాంటి వాటిని మనం ఓపెన్ ఫిగర్స్ అంటాం అన్నమాట వివృత పటాలు తెరుచుకున్న పటాలు అదే ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ ఫిగర్ ఎక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను చేసి ఇట్లా గీసుకుంటూ వస్తే స్టార్టింగ్ పాయింట్ టెర్మినల్ పాయింట్ అంటే ఎండ్ పాయింట్ రెండు కూడా కలిసిపోయింది ఒకదానితో ఒకటి కోయిన్సైడ్ అయ్యింది అన్నమాట అలా అవటం వల్ల క్లోజ్డ్ ఫిగర్స్ ఏర్పడింది ఈ క్లోజ్డ్ ఫిగర్స్ చూసినట్లయితే ఇందులో కూడా మీకు రెండు రకాలు కనిపిస్తున్నాయి ఈ పై చూడండి ఈ పై మూడు చూసినట్లయితే ఇవి కర్వ్డ్ లైన్స్ తో ఏర్పడి అంటే వక్ర రేఖలతో ఏర్పడి ఇక్కడ మనకి ఎక్కడ స్ట్రెయిట్ లైన్స్ లేవు వక్ర రేఖలతో కర్వ్డ్ లైన్స్ తో ఏర్పడి ఈ మూడు తర్వాత ఈ కిందవన్నీ చూసినట్లయితే ఇవన్నీ లైన్ సెగ్మెంట్స్ తో అంటే రేఖాఖండాలతో ఏర్పడి ఇప్పుడు మరి పాలిగన్స్ అని వేటిని అంటాము అంటే ఇట్లా ఈ లైన్ సెగ్మెంట్స్ అంటే రేఖాఖండాలతో ఏర్పడిన ఈ క్లోజ్డ్ ఫిగర్స్ అన్నిటిని కూడా మనం పాలిగన్స్ లేదా బహుభుజులు అంటాం ఇక్కడ చూడండి ఇవి కూడా లైన్ సెగ్మెంట్సే కానీ ఇది క్లోజ్డ్ ఫిగర్ కాదు కాబట్టి ఇవేవి కూడా పాలిగన్స్ కావు ఇక్కడ చూసినట్లయితే ఇవి మూడిట్లో ఇవి క్లోజ్డ్ ఫిగర్సే కానీ ఇవి లైన్ సెగ్మెంట్స్ తో ఏర్పడలేదు కాబట్టి ఇవి కూడా పాలిగన్స్ కావు ఇక్కడ కింద చూసినట్లయితే ఈ పటాలన్నీ కూడా వీటికి టూ క్యారెక్టర్స్ ఉన్నాయి ఏంటవి లైన్ సెగ్మెంట్స్ తో ఏర్పడినాయి ప్లస్ క్లోజ్డ్ ఫిగర్స్ గా ఉన్నాయి అన్నమాట అందుకని వీటన్నిటిని మనం పాలిగన్స్ అంటాం ఇంతకీ పాలిగన్స్ అంటే ఏం అర్థం చేసుకోవాలి మనం టూ ఇవి సాటిస్ఫై చేయాలన్నమాట టూ రూల్స్ ఏంటంటే క్లోజ్డ్ ఫిగర్స్ అయి ఉండాలి లైన్ సెగ్మెంట్స్తో ఏర్పడి ఉండాలన్నమాట ఇవన్నీ అదే టైప్ చెందుతాయి మరి ఈ రెండు వరుసల్లో ఎందుకున్నాయి వీటిని గమనించినట్లయితే పై వాటిని ఇక్కడ ఫోర్ సైడ్స్ ఉన్నాయి దీనికి మనకి ఈ ఫోర్ సైడ్స్ ఈక్వల్ లెంగ్త్ని కలిగి ఉన్నాయి అట్లాగే ఈ ఫోర్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి ఇది చూసినట్లయితే స్క్వేర్ మనకి ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ అని మనకు తెలుసు రైట్ యాంగిల్ అనమాట అంటే ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి ఫోర్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి ఇది చూసినట్లయితే ఒక ట్రయాంగిల్ ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనమాట అంటే ఈ త్రీ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి లెంగ్త్ అట్లాగే ఈ త్రీ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి దీన్ని చూసినట్లయితే పెంటగాన్ ఫైవ్ సైడ్స్ ఉన్నదాన్ని పెంటగాన్ అంటాం పెంటగాన్ అంటే ఫైవ్ అని ఈ పెంటగాన్లో కూడా మనకి ఈ ఫైవ్ సైడ్స్ ఈక్వల్ లెంగ్త్ కలిగి ఉన్నాయి అలాగే యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి దీంట్లో కూడా అట్లా ఇది రెగ్యులర్ హెక్సాగాన్ అంటే సిక్స్ సైడ్స్ ఉన్నదాన్ని హెక్సాగాన్ అంటాం షడ్భుజి క్రమ షడ్భుజి అంటాం దీనిలో కూడా ఈ సైడ్స్ అన్నీ ఈక్వల్ లెంగ్త్ కలిగి ఉంటాయి ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట ఈ లైన్స్లో అన్నింటిలోనూ ఏం జరిగింది ఇక్కడ సైడ్స్ లెంగ్త్ ఈక్వల్గా ఉంది యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి ఇలాంటి వాటిని రెగ్యులర్ పాలిగాన్స్ అంటారు ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక రెక్టాంగిల్ రెక్టాంగిల్ ఏమవుతుంది అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండవు ఆపోజిట్ సైడ్స్ మాత్రం ఈక్వల్గా ఉన్నాయి సరే ఇక్కడ యాంగిల్స్ ఈక్వల్గా ఉండొచ్చు కానీ సైడ్స్ మాత్రం ఈక్వల్గా లేవు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి యాంగిల్స్ ఈక్వల్గా లేవు ఇవి రెండు తక్కువగా ఉన్నాయి ఇవి అబ్జ్యూజ్ యాంగిల్స్గా ఉన్నాయి ఇవి అక్యూట్ యాంగిల్స్ ఉన్నాయి సమానంగా లేవు ఇక్కడ చూసినట్లయితే అసలు సైడ్స్ ఈక్వల్గా లేవు యాంగిల్స్ కూడా ఈక్వల్గా లేవు ఇక్కడ కూడా అంతే ట్రెపీజియం అట్లా ఇవి ఇవేంటి వీటిని ఇర్రెగ్యులర్ పాలిగాన్స్ అంటారు పాలిగాన్స్లోనే రెండు రకాలు సైడ్స్ లెంగ్త్ ఈక్వల్గా ఉండాలి అలాగే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటే వాటిని రెగ్యులర్ పాలిగాన్స్ అంటాం అలా లేని వాటిని ఇర్రెగ్యులర్ పాలిగాన్స్ అంటాం ఇంతకీ పాలిగాన్స్ అంటే ఏంటి అది దానికి టూ క్యారెక్టర్స్ సాటిస్ఫై చేయాలన్నమాట ఏంటంటే ఫస్ట్ వన్ అది లైన్ సెగ్మెంట్స్ అంటే రేఖాఖండాలతో ఏర్పడి ఉండాలి సెకండ్ వన్ ఏంటంటే అది ఖచ్చితంగా క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలి ఫస్ట్ వన్ రేఖాఖండాలతో ఏర్పడి ఉండాలి అంటే లైన్ సెగ్మెంట్స్తో రెండవ రూల్ ఏంటి అది క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలి
ఇవి రెండు మరి రేఖాఖండ లైన్ సెగ్మెంట్స్ మనం ఒక క్లోజ్డ్ ఫిగర్ గీయాలి అంటే ఎన్ని లైన్ సెగ్మెంట్స్ సరిపోతాయి 1 2 లైన్ సెగ్మెంట్స్ తో మనం క్లోజ్డ్ ఫిగర్ ని ఫామ్ చేయలేం దీని క్లోజ్డ్ ఫిగర్ గా చేయాలంటే ఇంకా 1 మోర్ లైన్ సెగ్మెంట్ అవసరం అన్నమాట ఇప్పుడు క్లోజ్డ్ ఫిగర్ అయింది అంటే మినిమం మనం ఒక పాలిగాన్ ఏర్పాటు చేయాలంటే మనకి 3 లైన్ సెగ్మెంట్స్ అవసరం అవుతాయి కాబట్టి వెరీ బేసిక్ పాలిగాన్ ఇస్ ద ట్రయాంగిల్ ట్రయాంగిల్ గురించి మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ ట్రయాంగిల్ చూడండి దీని ట్రయాంగిల్ ABC అంట త్రిభుజాన్ని గుర్తు ట్రయాంగిల్ అంటాం ఈ ట్రయాంగిల్ ABC దీని పార్ట్స్ ఏమ ఉన్నాయి చూద్దాం ఒక త్రిభుజంలో ఏ ఏ భాగాలు ఉన్నాయి 3 సైడ్స్ ఉంటాయి అంటే భుజాలు 3 భుజాలు ఏంటా 3 భుజాలు అంటే ఈ ట్రయాంగిల్ ABC లో తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న 3 లైన్ సెగ్మెంట్స్ అంటే ఏవైతే రేఖాఖండాలు ఉన్నాయో ఆ రేఖాఖండాలే దాని భుజాలు అవుతాయి అన్నమాట ఉదాహరణకి ఇక్కడ AB రేఖాఖండం అంటే AB భుజం BC రేఖాఖండం BC భుజం AC రేఖాఖండం AC భుజం అవుతాయి అలా 3 సైడ్స్ ఉంటాయి అన్నమాట అలాగే 3 యాంగిల్స్ ఉంటాయి అంటే కోణాలు కోణం అంటే ఏంటి ఈ రెండు లైన్ సెగ్మెంట్స్ మధ్య ఉన్న ఈ వంపునే మనం కోణం అంటాం ఈ వంపు ఏదైతే ఉందో దాని కోణం అంటాం ఇది AB రేఖాఖండానికి BC రేఖాఖండానికి మధ్య ఉన్న ఈ వంపుని యాంగిల్ B అంటాం యాంగిల్ తో సూచిస్తాం యాంగిల్ B దీని ఇంకో రకంగా ఏమనొచ్చు యాంగిల్ ABC అనొచ్చు లేదా యాంగిల్ CBA అని కూడా అనొచ్చు ఈ కోణాన్ని అలాగే ఇది యాంగిల్ C లేదా యాంగిల్ ACB అంటాం లేదా యాంగిల్ BCA అంటాం అట్లాగే ఇది యాంగిల్ A ఇలా 3 యాంగిల్స్ ఉంటాయి 3 కోణాలు ఉంటాయి త్రిభుజంలో 3 భుజాలు ఉన్నాయి 3 కోణాలు ఉన్నాయి 3 వర్టిసెస్ అంటే శీర్షాలు ఉంటాయి శీర్షం అంటే ఏంటి ఈ రేఖాఖండాలు కలుసుకునే ఈ బిందువునే మనం శీర్షం లేదా వర్టెక్స్ అంటాం ఒకటైతే వర్టెక్స్ ఈ 3 వర్టెక్స్ కలిపి 3 వర్టిసెస్ అంటాం ఇది ఈ బిందువు అనేది ఒక వర్టెక్స్ సి అనేది ఒక వర్టెక్స్ ఏ అనే పాయింట్ ఇంకొక వర్టెక్స్ అనమాట ఇట్లా 3 వర్టిసెస్ 3 శీర్షాలు ఉంటాయి ఇవే త్రిభుజంలో సింపుల్ గా ఉన్న భాగాలు 3 భుజాలు 3 కోణాలు ఉంటాయి 3 శీర్షాలు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ త్రిభుజం యొక్క ప్రాపర్టీస్ ఏంటి అసలు ధర్మాలు ఏం ఉంటాయి త్రిభుజంలో ధర్మాలు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి ద సమ్ ఆఫ్ 3 ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ సమ్ ఆఫ్ 3 ఇంటర్నల్ యాంగిల్స్ ఈ 3 ఇంటర్నల్ యాంగిల్స్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ప్లస్ యాంగిల్ A ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏ త్రిభుజంలో తీసుకున్నా 3 కోణాలు మొత్తం ఎల్లప్పుడూ 180 డిగ్రీస్ కి సమానం అవుతుంది అది ఫస్ట్ ప్రాపర్టీ నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద లెంగ్త్స్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద లెంగ్త్ ఆఫ్ ద 3rd సైడ్ సమ్ ఆఫ్ ద లెంగ్త్స్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఇప్పుడు ఏ 2 సైడ్స్ తీసుకున్నా సపోజ్ ఈ BC సైడ్ ఏబి సైడ్ ఈ రెండు భుజాల మొత్తం తీసుకున్నట్లయితే కూడినట్లయితే ఈ కొలతల్ని అది ఎప్పుడు 3rd భుజం కొలత కంటే ఎక్కువే ఉండాలి లైక్ వైజ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద లెంగ్త్స్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఈజ్ లెస్ దాన్ ద లెంగ్త్ ఆఫ్ ద 3rd సైడ్ రెండు భుజాలు కూడితే 3rd దానికన్నా ఎక్కువే ఉండాలి ఏ రెండు భుజాలు కూడినా 3rd భుజం కన్నా ఎక్కువ ఉంటుంది అలాగే డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఏ రెండు భుజాల డిఫరెన్స్ తీసుకున్నా 3rd భుజం కన్నా తక్కువ ఉంటుంది ఎందుకు ఉపయోగపడుతుంది ఈ రెండు మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకి ఇచ్చిన కొలతలతో మనం ఒక ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేయగలమా లేదా సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం మీకు ఒక ప్రశ్నలో 4 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి ఏబిసిడి ఏలో సపోజ్ యూనిట్స్ 8 యూనిట్స్ 9 యూనిట్స్ 13 యూనిట్స్ అట్లాగే 10 యూనిట్స్ 6 యూనిట్స్ 14 యూనిట్స్ 5 6 14 3 4 5 యూనిట్స్ అంటే సెంటీమీటర్స్ సపోజ్ ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు వీటిలో ఈ కొలతల్లో ఒక ఆప్షన్లో ఉన్న కొలతతో మనం ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయలేం అది ఏంటి అనేది కనుక్కోవాలంటే ఈ ప్రాపర్టీస్ ఉపయోగపడతాయి మనకి ఏం చేస్తాం ఏ రెండు భుజాల కొలతలు కూడినా 3rd దానికన్నా ఎక్కువ ఉండాలి సపోజ్ ఇప్పుడు ఇవి రెండు కూడా అనుకోండి 8 + 9 మనకి 17 అవుతుంది దీనికన్నా ఎక్కువే ఉంది కాబట్టి దీంతో మనం త్రిభుజం కన్స్ట్రక్ట్ చేయగలం అట్లాగే ఇక్కడ 10 + 6 తీసుకుంటే 16 ఎనీ 2 సైడ్స్ తీసుకోవచ్చు మీరు ఇవి రెండే తీసుకోవాలని ఏం లేదు ఏ రెండు కూడినా మిగిలిన దానికన్నా ఎక్కువ ఉండాలి 10 + 6 16 అవుతుంది 14 కన్నా ఎక్కువే ఉంది కాబట్టి దీంతో కూడా ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయగలుగుతాం ఇక్కడ 5 + 6 11 అవుతుంది ఇది 14 ఉంది కానీ ఈ రెండు సైడ్స్ లెంగ్త్ సమ్ చేసినప్పుడు మనం 3rd దానికన్నా ఎక్కువ ఉండాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తక్కువ ఉంది కాబట్టి ఈ కొలతలతో మనం ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయలేము 3 4 5 ఇది రెగ్యులర్గా మనకు తెలిసిందే లంబకోణ త్రిభుజమే ఇది లంబకోణ త్రిభుజం కొలతలు 3 4 5 ఎక్కడ ఇచ్చినా మనకి అది లంబకోణ త్రిభుజమే అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట సో ఇట్లా మనకి ఇచ్చిన కొలతలతో మనం ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయగలమా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ రెండు ఉపయోగపడతాయి ఏ రెండు భుజాలను కూడినా 3rd భుజం కన్నా ఎక్కువే ఉండాలి కంపల్సరీ
అట్లాగే ఏ రెండు భుజాల కొలతల భేదం తీసుకున్నా మూడో భుజం కంటే తక్కువ ఉండాలన్నమాట. నెక్స్ట్ ద సైడ్ ఆపోజిట్ టు ద లార్జెస్ట్ యాంగిల్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్. లార్జెస్ట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఎప్పుడు పెద్దదిగా ఉంటుంది. సపోజ్ ఇలాంటి ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ మనం చూసినట్లయితే అబ్చ్యూస్ అంటే ఇది అధిక కోణం అంటే 90 కన్నా ఎక్కువ ఉందన్నమాట. ఇది ఇలా ఇదే పెద్ద కోణం చూస్తే ఇక్కడ మీకు ఎక్యూట్ యాంగిల్స్ కనిపిస్తున్నాయి, అల్ప కోణాలు కనిపిస్తున్నాయి, ఇది అధిక కోణంగా ఉంది. ఈ కోణం పెద్దది కాబట్టి దీనికి ఎదురుగా ఉన్న భుజమే ఖచ్చితంగా ఎప్పుడు పెద్దదిగా ఉంటుంది. వైస్ వర్స పెద్ద భుజానికి ఎదురుగా ఉన్న కోణమే పెద్దది, పెద్ద కోణానికి ఎదురుగా ఉన్న భుజమే పెద్దది. అలాగే సేమ్ చిన్న కోణానికి ఎదురుగా ఉండే భుజం చిన్నదిగా ఉంటుంది, అట్లాగే చిన్న భుజం కొలత కలిగిన దానికి ఎదురుగా ఉన్న కోణం కూడా చిన్నదిగానే ఉంటుంది అనమాట. ఇవి మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ట్రయాంగిల్స్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఈ ట్రయాంగిల్స్లో ఏ ఏ రకాలు ఉన్నాయి అనేది క్లాసిఫికేషన్ చూద్దాం. ఎన్ని రకాలు ఉన్నాయి అసలు త్రిభుజాల్లో, చాలా రకాలు ఉంటాయి కదా, 6 టైప్స్ ఉన్నాయి మెయిన్గా. ఆ క్లాసిఫికేషన్ ఎలా చేశారంటే అకార్డింగ్ టు ద యాంగిల్స్ అంటే కోణాలను బట్టి 3 టైప్స్ ఉన్నాయి, అకార్డింగ్ టు ద లెంగ్త్స్ ఆఫ్ ద సైడ్స్ అంటే భుజాల కొలతలను బట్టి 3 రకాలు ఉన్నాయి, కోణాల కొలతలను బట్టి 3 రకాలుగా ఉన్నాయి. ముందు మనం అకార్డింగ్ టు ద లెంగ్త్స్ ఆఫ్ ద సైడ్స్ అంటే భుజాల కొలతలను బట్టి ఉన్న 3 రకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆరో మార్క్ ఇచ్చాను కదా, ఇందులో ఫస్ట్ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, పేరులోనే ఉంది. లేటరల్స్ అంటే సైడ్స్, ఈక్విలేటరల్ అంటే అన్ని సమానంగా ఉంటాయి. దాని తెలుగులో సమ బాహు త్రిభుజం, బాహు అంటే భుజాలు, సమ అంటే సమానంగా ఉంటాయి, అన్ని సమానంగా ఉన్నాయి. ఇది ఫస్ట్ టైప్. ఫస్ట్ అనేది లేదు, మూడిట్లో ఒక రకం ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. రెండోది ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే సమ ద్విబాహు త్రిభుజం, సమ అంటే సమానంగా ఉంటాయి. ఏంటి ద్వి అంటే రెండు, బాహు అంటే భుజాలు, రెండు భుజాలు సమానంగా ఉండేదాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్, తెలుగులో అయితే సమ ద్విబాహు త్రిభుజం అని అంటాం. ఇక మూడోది స్కేలిన్ ట్రయాంగిల్, విషమ బాహు త్రిభుజం అంటే ఈ దీంట్లో ఏ రెండు భుజాల కొలతలు కూడా సమానంగా ఉండవు అనమాట. మనం డయాగ్రామ్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి జనరల్గా ఇలా ఇలాంటి గుర్తుతో ఈ మూడు భుజాల మీద సూచిస్తారనమాట. ఎక్కడైనా మనకి ఇట్లా కనపడింది అంటే అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని మనం ఈజీగా గుర్తుపట్టాలి. నెక్స్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్లో రెండు భుజాలు సమానంగా ఉంటాయి, ఆ రెండింటి మీద ఇలాంటి గుర్తిస్తారనమాట. ఇవి ఏది సమానంగా ఉండదు కాబట్టి ఇది ఒకటి, ఇది రెండు, ఇది మూడు, ఇలా సూచిస్తారు. ఈ గుర్తులను బట్టి కూడా మనం వాటిని గుర్తుపట్టాలి. ముందు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గురించి చూద్దాం. ఇది దీని క్యారెక్టర్స్ ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, అలాగే ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్ని కోణాలు సమానంగా ఉంటాయి. ఇందాక మనం ఇంటర్నల్ యాంగిల్స్ మూడు కలిపి 180 డిగ్రీస్ ఉంటాయని చెప్పుకున్నాము, మూడు సమానంగా ఉన్నాయంటే ఈచ్ యాంగిల్ 60 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈచ్ యాంగిల్ ప్రతి కోణము కూడా 60 డిగ్రీలు ఉంటుంది. తర్వాత దీనిలో ఇంకొక విషయం, మీరు వీటిని ఏతో సూచిస్తారు, ఈ భుజాల కొలతని మనం స్మాల్ ఏతో సూచించవచ్చు, మూడు ఏలే. తర్వాత ఎత్తు అనే ఒక భావన చూద్దాం. ఎత్తు అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వర్టెక్స్ తీసుకున్నట్లు, ఒక శీర్షం తీసుకున్నట్లయితే ఆ శీర్షం నుంచి దాని ఎదుటి భుజం మీదకు గీసిన లంబరేఖ అంటే పర్పెండిక్యులర్ లైన్. ఇప్పుడు దీని నుంచి ఈ వర్టెక్స్ నుంచి కింద ఈ దీని మీదకి ఒక మనం లంబరేఖ గీసామనుకోండి, ఇలా దాన్ని ఎత్తు అంటాం అనమాట. హెచ్తో సూచిస్తాం హైట్. ఇలాంటివి ఒక త్రిభుజంలో మనకి 3 హైట్స్ ఉంటాయి, ఎందుకంటే 3 వర్టిసెస్ ఉన్నాయి కదా. ఈ వర్టెక్స్ నుంచి దీని మీద ఒక లంబరేఖ గీయచ్చు మనం ఇలా, అట్లే ఈ వర్టెక్స్ నుంచి దాని ఎదురుగా ఉన్న ఒక సైడ్ మీదకి ఇంకొక లంబరేఖ గీయచ్చు. కాబట్టి 3 హైట్స్ ఉంటాయి, కానీ దీనిలో ఏంటంటే ఈ 3 హైట్స్ సమానంగా ఉంటాయి. ఒకవేళ ఈ హైట్ ఎంత అని తెలుసుకోవాలంటే మనకు ఒక ప్రిన్సిపల్ ఉంది. ఏ ఇచ్చినట్లయితే, ఈ భుజం కొలత ఇచ్చినట్లయితే అన్ని భుజాలు సమానమే కాబట్టి దీనికి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే హెచ్ ఈక్వల్ టు 3/2a. సింపుల్గా ఈ హెచ్ రావాలంటే 3/2a అనే ప్రిన్సిపల్ వాడుకున్నట్లయితే, ఇక్కడ ఏ అంటే ఈ సైడ్ అనమాట, సైడ్ కొలత ఇచ్చినట్లయితే మనం ఈ ప్రిన్సిపల్ వాడినట్లయితే హెచ్ వచ్చేస్తుంది. తర్వాత దీని ఏరియా కనుక్కోవడానికి ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, ఏరియా ఏ ఈక్వల్ టు 3/4a². సైడ్ ఇచ్చినప్పుడు, ఈ సైడ్ ఇచ్చినప్పుడు 3/4a² వేసుకున్నట్లయితే మనకి దీని ఏరియా కూడా వస్తుంది. మరి అసలు జనరల్గా మనకి అన్ని త్రిభుజాలకి వర్తించేది ఏంటి ఏరియా సూత్రం, ఏ ఈక్వల్ టు 1/2bh చెప్పుకుంటాం మనం. 1/2bh అంటే ఏంటి, 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఏ భుజం తీసుకున్నా, ఏ సైడ్ తీసుకున్నా కానీ దాని మీద హైట్ తీసుకోవాలన్నమాట. సపోజ్ ఇప్పుడు ఇది కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సరిపోయింది, అలా కాకుండా వేరే ఏదైనా ఒక ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు 1/2 ఇంటూ bh అనుకోండి. హెచ్ అంటే ఎలా తీసుకుంటాం, ఈ బేస్ ఇస్తే దీని మీదకున్న ఈ లంబమే తీసుకుంటాం. అట్లానే ఈ ఇది ఇచ్చినట్లయితే దీని మీదకున్న లంబం ఎత్తు ఈ ఎత్తు తీసుకోవాలన్నమాట. అంటే ప్రతి త్రిభుజానికి 3 హైట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి ఈ ఇది బి అంటే
ये సైడ్ అయితే ఇచ్చారో ఆ సైడ్ మీద హైట్ ఏది అంటే ఈ సైడ్ కొలత ఇచ్చి ఈ హెచ్ ఇస్తే మనం హాఫ్ బిహెచ్ వేసుకోవడానికి కుదరదు ఈ బిహెచ్ కి సంబంధం ఏంటంటే ఈ బి ఏ బేస్ అయితే అవుతుందో ఆ హెచ్ అనేది దాని మీదకి గీసిన పర్పెండిక్యులర్ లైన్ యొక్క లెంగ్త్ మాత్రమే ఇది వాడకోవచ్చు ఇది అన్నిటికీ వర్తిస్తుంది మనకి ఎప్పుడు ఏదైనా ఒక భుజం ఇచ్చి దాని మీద ఎత్తు ఇచ్చినప్పుడు ఏరియా కనుక్కోవడానికి హాఫ్ బిహెచ్ ఉపయోగపడుతుంది కానీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో మాత్రం సైడ్ మాత్రమే ఇచ్చినప్పుడు √3/4a² అనే ప్రిన్సిపల్ మనం వాడుకుంటాం అన్నమాట నెక్స్ట్ ఇక రెండోది ఐసోసెలెస్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం దీని ప్రాపర్టీస్ ఏంటి టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇలా గుర్తు పెడతారని చెప్పుకున్నాం కదా ఈ మిగిలిన దాన్ని బేస్ అంటాం బీతో సూచిస్తారు దీన్ని ఈ ఈక్వల్ సైడ్స్ ని ఏతో సూచించవచ్చు టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇందాక మనం ఒక విషయం చెప్పుకున్నాం లార్జర్ యాంగిల్ కి ఎదురుగా ఉన్న సైడే లార్జర్ సైడ్ అని చెప్పుకున్నాం అట్లానే ఇక్కడ టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే ఆ టూ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి ఇప్పుడు ఈ సైడ్ కి ఎదురుగా ఉన్న యాంగిల్ ఇది ఈ సైడ్ కి ఆపోజిట్ యాంగిల్ ఇది కాబట్టి ఈ బేస్ మీద ఉన్న ఈ టూ బేస్ యాంగిల్స్ కూడా ఎప్పుడు సమానంగా ఉంటాయి అన్నమాట ఇది యాంగిల్ ఆఫ్ వర్టెక్స్ అంటారు దీనిని అంటే బేస్ కి ఎదురుగా ఉన్న యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ వర్టెక్స్ అంటే తెలుగులో శీర్ష కోణము అంటారు ఈ రెండు బేస్ మీద ఉన్న వాటిని భూకోణాలు అంటారు ఇవి రెండు ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట ఈ ప్రాపర్టీస్ తెలుసుకున్నట్లయితే మనకి ఏ బిట్ ఇచ్చినా గాని మనం ఈజీగా కనుక్కోగలుగుతాం అన్నమాట తర్వాత ఈ హాఫ్ బిహెచ్ అనేది దీనికి కూడా వర్తిస్తుంది దీనిలో హెచ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి హెచ్ అంటే ఈ బేస్ మీదకి ఈ వర్టెక్స్ నుంచి ఒక లంబ రేఖ ఇది హెచ్ దీనికి హెచ్ కనుక్కోవాలంటే ఏం ప్రిన్సిపల్ ఉంది హెచ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² - b² / 4 ఈ ప్రిన్సిపల్ వాడినట్లయితే మనకి ఈ ఐసోసెలెస్ ట్రయాంగిల్ యొక్క హైట్ వస్తుందన్నమాట ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² ఏ అంటే ఈ వన్ ఆఫ్ ద ఈక్వల్ సైడ్స్ ఈ రెండు సమానంగా ఉన్న భుజంలో ఒక భుజం ఏ అవుతుంది b అనేది బేస్ అవుతుందన్నమాట స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² - b² / 4 ఈ మొత్తానికి ఈ బై ఫోర్ అనేది ఇంతవరకు ఇచ్చేసి బై ఫోర్ వేయటం కాదు ఈ స్క్వేర్ రూట్ లోపలే ఉంది ఈ ఫోర్ కూడా తర్వాత మరి దీనికి ఏమైనా ప్రత్యేకమైన ఏరియా కనుక్కోవడానికి ప్రిన్సిపల్ ఉందా ఉంది ఖచ్చితంగా ఏ ఈక్వల్ టు b/4 × √4a² - b² ఇక్కడ కూడా ఎప్పుడు ఇవి వర్తిస్తాయి అంటే ఈ ఏ కొలత అట్లాగే ఈ బేస్ కొలత ఇచ్చినప్పుడు ఇలా హైట్ కనుక్కోవచ్చు అట్లానే ఏరియా కూడా b/4 × √4a² - b² ప్రిన్సిపల్ వాడి దీనికి ఏరియా కనుక్కోవచ్చు అన్నమాట మామూలుగా హాఫ్ బిహెచ్ ఎప్పుడు ఈ హెచ్ ఇచ్చినప్పుడు ఈ బేస్ ఇచ్చినప్పుడు హాఫ్ బిహెచ్ వాడతాం అలా కాకుండా ఈ ఈక్వల్ సైడ్ ఈ బేస్ ఇచ్చినప్పుడు ఈ ప్రిన్సిపల్ వాడతాం అన్నమాట నెక్స్ట్ మూడోది స్కేలిన్ ట్రయాంగిల్ అంటే విషమ బాహు త్రిభుజం పేర్లో ఉంది విషమ అంటే వి అంటే కాదు సమానం కాదు ఏది కూడా సమానం కాదు మూడు రకాల కొలతలు ఉంటాయి ఏంటంటే ప్రాపర్టీస్ ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్ మూడు వేరువేరు కొలతలు కలిగి ఉంటాయి ఆల్ యాంగిల్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్ ఇలా ఉన్నదాన్ని స్కేలిన్ ట్రయాంగిల్ అంటారు దీనికి ప్రత్యేకంగా రూల్స్ ఏం లేవు దీనికి హాఫ్ బిహెచ్ వాడతాము ఏరియా ఈక్వల్ టు హాఫ్ బిహెచ్ వాడచ్చు ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే ఈ మూడు సపోజ్ ఇది ఏ ఇది బి ఇది సి అన్నారు అనుకోండి దీనికి హీరాన్ ప్రిన్సిపల్ అనేది ఇంకొకటి ఉంది హీరాన్ ఫార్ములా దేనికైనా త్రీ సైడ్స్ ఇచ్చినప్పుడు ఇది వాడుకోవచ్చు ఏరియా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఏంటి ఎస్ ఎస్ అంటే సెమీ పెరిమీటర్ మనం పెరిమీటర్ గురించి చెప్పుకోలేదు పెరిమీటర్ అంటే చుట్టుకొలత చుట్టుకొలత అంటే చుట్టూ ఉండే కొలత ఈ త్రిభుజం తీసుకున్నట్లయితే చుట్టూ ఏముంటాయి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ భుజం ప్లస్ ఈ భుజం ప్లస్ ఈ భుజం ఈ మూడు భుజాలు కూడుకుంటే అదే చుట్టుకొలత అవుతుంది అనమాట ఇక్కడైతే 3a అవుతుంది a+a+a 3a ఇక్కడేమో a+a+b అంటే 2a+b అవుతుంది దీని చుట్టుకొలత ఇక్కడైతే a+b+c అవుతుంది చుట్టుకొలత ఇక్కడ ఎస్ అనే అక్షరం వచ్చింది ఎస్ అంటే ఏంటి సెమీ పెరిమీటర్ సెమీ పెరిమీటర్ అంటే పెరిమీటర్లో సగం చుట్టుకొలతలో సగం అనమాట
ఇదెలా వస్తుంది చుట్టుకొలత అంటే ఏం చెప్పుకున్నాం మనం ఈ మూడు భుజాల కొలతలు మాత్రమే చుట్టుకొలత s equal to ఈ చుట్టుకొలతలో సగం అంటున్నారు కాబట్టి చుట్టుకొలత by 2 వేసుకుంటే సరిపోతుంది చుట్టుకొలతకేమో a plus b plus c by సగం అంటే 2 a plus b plus c by 2 వేసుకుంటే s వస్తుంది s వచ్చిన తర్వాత ఆ వాల్యూస్ ని మనం a అంటే ఈ భుజం b అంటే ఇది ఈ వాల్యూస్ ఇందులో వేసుకున్నట్లయితే హీరాన్ ఫార్ములా ప్రకారం ఏరియా దీనికి మనం కనుకోవచ్చు అలా కాకుండా ఏదైనా ఒక బేస్ ఇచ్చి దాని మీద హైట్ ఇచ్చినట్లయితే హాఫ్ బిహెచ్ అన్నిటికీ వర్తిస్తుంది అన్నమాట ఇవి మేజర్ గా ఉన్న 3 టైప్స్ అకార్డింగ్ టు లెంగ్త్స్ ఆఫ్ ద సైడ్స్ వాట్ షుడ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ స్కాలెన్ ట్రయాంగిల్ ఒకసారి ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకొని ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఏ బిట్ వచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారు ఓకే అకార్డింగ్ టు లెంగ్త్స్ ఆఫ్ ద సైడ్స్ చూసాం మూడు రకాలు అట్లాగే అకార్డింగ్ టు ద యాంగిల్స్ యాంగిల్స్ ని బట్టి కూడా 3 టైప్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ చూసినట్లయితే ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్యూట్ యాంగిల్ అంటే అల్పకోణ త్రిభుజము రెండోది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ అంటే లంబకోణ త్రిభుజం మూడోది అబ్జ్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అధిక కోణ త్రిభుజం పేరులోనే ఉంది మనకి ఇబ్బంది ఏం లేదు ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఈ ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్ కూడా ఎక్యూట్ యాంగిల్స్ గానే ఉంటాయి అంటే మూడు కూడా బిలో 90 డిగ్రీస్ మూడు కోణాలు 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉన్నట్లయితే దాన్ని మనం ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం దీని ప్రత్యేక లక్షణాలు ఏమి లేవు ఇలా ఉంటే చూడగానే మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ రెండోది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజంలో ఖచ్చితంగా ఒక కోణం లంబకోణంగా ఉంటుందన్నమాట అది ఎక్కడైనా ఉండొచ్చు ఇలాంటి గుర్తు ఇచ్చినట్లయితే యాంగిల్స్ జనరల్గా ఇట్లా కర్వ్డ్ లైన్ ఇస్తాము అట్లా ఇట్లా స్క్వేర్ టైప్లో ఇచ్చినట్లయితే బొమ్మ కరెక్ట్ లేకపోయినా దీన్ని బట్టి మీరు అది 90 డిగ్రీస్ లేదా లంబకోణం రైట్ యాంగిల్ అనేది గుర్తుపట్టాలన్నమాట అయితే ఈ రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్న రైట్ యాంగిల్ అంటే ఇది 90 డిగ్రీస్ అని చెప్పుకుంటున్నాం ఖచ్చితంగా అంటే మిగిలిన రెండు ఎంత ఉంటాయి మూడు కలిపి 180 డిగ్రీస్ ఇది 90 డిగ్రీస్ అయితే ఇవి రెండు కలిపి మళ్ళీ 90 డిగ్రీస్ ఉంటాయి అంటే ఒక్కొక్కటి 90 కన్నా తక్కువే ఉంటాయి కాబట్టి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒకటి 90 డిగ్రీస్ అయితే మిగిలిన రెండు కూడా అల్ప కోణాలు అంటే ఎక్యూట్ యాంగిల్స్గానే ఉంటాయి అయితే ఇదే పెద్దది కాబట్టి ఈ పెద్దదానికి పెద్ద యాంగిల్కి ఎదురుగా ఉన్న సైడే పెద్దదిగా ఉంటుంది ఇది పెద్ద భుజం అవుతుంది దీని కర్ణం అంటాం తెలుగులో కర్ణం అది ఇంగ్లీష్లో హైపోటెన్యూస్ కర్ణం అని దాన్ని పిలుస్తాం ఈ రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్న సైడ్నే హైపోటెన్యూస్ లేదా కర్ణము అని పిలుస్తాం ఇదే ఈ మూడింటిలోనూ పెద్ద భుజం అవుతుంది అనమాట ఎందుకంటే 90 డిగ్రీసే ఎక్కువ కాబట్టి తర్వాత మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే గుర్తు రావాల్సింది పైథాగోరియన్ థీరం అంటే పైథాగరస్ సిద్ధాంతం గుర్తు రావాలి పైథాగరస్ సిద్ధాంతం ఏంటి అంటే ఈ కర్ణము ఏదైతే ఉందో ఈ కర్ణము యొక్క వర్గం విలువ అనేది ఈ రెండు భుజాల వర్గాల విలువల మొత్తానికి సమానం అవుతుంది అనమాట సపోజ్ మనం ఇది ట్రయాంగిల్ ఏబీసీ అనుకోండి అనుకున్నట్లయితే ఈ వర్టెక్స్ ఏకి ఎదురుగా ఉన్న ఈ భుజాన్ని స్మాల్ ఏతో సూచిస్తారు అట్లే ఈ వర్టెక్స్ బీకి ఎదురుగా ఉన్న ఈ భుజాన్ని స్మాల్ బీతో సూచిస్తారు ఈ సి వర్టెక్స్కి ఎదురుగా ఉన్న ఈ భుజాన్ని అంటే ఏబీ భుజాన్ని స్మాల్ సీతో సూచించినట్లయితే ఈ కర్ణం యొక్క వర్గం అంటే కర్ణం ఏ కాబట్టి ఏ స్క్వేర్ ఈక్వల్ టు మిగిలిన రెండు భుజాల వర్గాలంటే ఇది బీ స్క్వేర్ ఇది సి స్క్వేర్ ఈ రెండింటి మొత్తానికి సమానం బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ సింపుల్గా కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు ఈ భుజము స్క్వేర్ ప్లస్ ఈ భుజము స్క్వేర్ అనేది పైథాగరస్ సిద్ధాంతం అనమాట దీని మీద మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్లో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు తర్వాత ఇది 90 డిగ్రీస్ ఉంటే ఇవి రెండు కలిపి 90 ఉండాలని చెప్పుకున్నాం మనం సపోజ్ ఇప్పుడు నేను ఇలాంటి గుర్తిచ్చాను అనుకోండి ఇక్కడ ఇందాక మనం భుజాలను బట్టి మూడు రకాలు చెప్పుకున్నప్పుడు సమద్విబాహు త్రిభుజం గురించి చెప్పుకున్నాం ఐసోసెల్స్ ట్రయాంగిల్ దాంట్లో ఏంటంటే రెండు భుజాలు సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం అంటారని చెప్పుకున్నాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఏసీ భుజం ఏబి భుజం సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది సమద్విబాహు త్రిభుజం కూడా అవుతుంది ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా అవుతుంది ఆ రెండు పేర్లు కలిపి దీన్ని ఏమన్నా ఇప్పుడు మనం ఐసోసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సమద్విబాహు లంబకోణ త్రిభుజము అంటాం అప్పుడు ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి అని చెప్పుకున్నాం ఈ రెండు భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానంగా ఉంటాయి అని చెప్పుకున్నాం ఇది 90 కాబట్టి ఏబి భుజానికి ఎదురుగా ఉండే ఈ కోణం ఎంత ఉంటుందో ఈ ఏసీ భుజానికి ఎదురుగా ఉన్న ఈ కోణం కూడా అంతే ఉంటుంది మరి ఇది 90 అయితే ఇవి రెండు కలిపి 90 కాబట్టి ఇవి రెండు సమానం అయితే ఒక్కొక్కటి ఈచ్ 45 డిగ్రీస్ ఉంటాయన్నమాట అంటే ఇది 90 డిగ్రీస్ ఉంటుంది ఇది 45 ఇది కూడా 45 డిగ్రీస్ ఉంటుంది అప్పుడు కోణాల నిష్పత్తి ఏమవుతుంది 45:90 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనం 1:1:2 రేషియోలో ఉంటుందన్నమాట ఎప్పుడు సమద్విబాహు లంబకోణ త్రిభుజంలో ఐసోసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినట్లయితే వాటి యాంగిల్స్ రేషియో 1:1:2
अब साइड्स रेशियो वन इश टू रूट टू अवतनी गुर्त खचित आईसोसेलेस राइट एंगल ट्रायंगल लेदा समद्विबाहु लंबकोण त्रिभुजों में एंगल्स 1:1:2 रेशियो उठाई अंत 45:45:92 इला उन्नप्पुडु वाटि साइड्स रेशियो 1:1:√2 एला अनेदि पैथागोरस सिद्धांत प्रकारमे इदि वस्तुंदि इट्ला उंटुंदि अला काकुंडा इंको चांस कूडा उंदि कदा अदेंटंटे सपोज इदि समानंगा लेव अनुकोंडि लेनप्पुडु इदि 30 डिग्रीस उंटे इदि ऑटोमेटिकगा 60 डिग्रीस उंटुंदि अब ये रेशियो उठाइए 30:60:90 रेशियो उन्नाएंक रईट ऐंगि ट्रयांगि रेशियो उ दी सिंप्लीफे मन की 1:2:3 वस्तु यंगल्स यांगल्स कईट ऐंगि ट्रयांगि 1:2:3 रेशियो उसे सैड्स एला उ 1:√3:2 रेशियो उर्तपेकें యాంగిల్స్ 1:2:3 లో ఉంటే సైడ్స్ 1:√3:2 రేషియో లో ఉంటాయి అన్నమాట ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి ఇందాక మనం ఒక ఉదాహరణలో ఈ కొలతలతో త్రిభుజం ఏర్పడుతుందా లేదా అన్న దగ్గర నేను ఫోర్త్ ఆప్షన్ లో 3 4 5 అని ఇచ్చాను కదా యూనిట్స్ ఈ కొలతలు లంబకోణ త్రిభుజానివి ఇవి దీని ఇలాంటి వాటిని చాలా ఉన్నాయి అవి వాటిని పైథాగోరియన్ త్రికాలు అంటారు అంటే ఎలా ఉంటాయి రెండు కొలతలు మూడో కొలత ఖచ్చితంగా ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 5 అనేది పెద్దది అంటే ఇది కర్ణం అవుతుంది 5 స్క్వేర్ ఈక్వల్ టు మిగిలిన భుజాల వర్గాల మొత్తం అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 25 3 స్క్వేర్ అంటే 9 4 స్క్వేర్ అంటే 16 25 ఈక్వల్ టు 25 అంటే కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు ఈ మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అయ్యింది కాబట్టి 3 4 5 అనేది ఒక పైథాగోరియన్ త్రికం అందులో బేసిక్ త్రికం అన్నమాట వీటి మల్టిపుల్స్ ఏదైనా మల్టిపుల్స్ అంటే ఈ మొత్తాన్ని 2 తో హెచ్ చేస్తే మనకి 6:2:8:10 వస్తుంది కదా इतना त्रिकमें अट्ला चाल त्रिकालुनाई अवी मैं इंकोसारी सदर्भ चुकना नेक्स्ट थर्ड टाइप कोणाल बटी अब्चूज ऐंगि ट्रयांगि अधिक कोण त्रिभुज अधिक कोण इन चूडगा मन की इला स्ट्रेट लंबकोण इलाबी इधे अधिक कोण मूड कोणालना कोण मतमे अधिक कोण का उठा अवकाश उणम अधिक कोणमेंट मिगल रेगो अल्प कोणाले अत इलांट त्रिभुजा अब्चूज ऐंगि ट्रयांगि इध अब्चूज ऐंगि వీటన్నిటికి వైశాల్యాలు మన హాఫ్ బిహెచ్ పనికి వస్తుంది బిహెచ్ లో ఇందాక చెప్పుకుంది గుర్తుపెట్టుకోవాలి బి అంటే ఏ బేస్ ఇచ్చారో దాని మీద హైట్ తీసుకోవాలి మరి సపోజ్ ఇప్పుడు ఈ బేస్ మీద హైట్ తీసుకోవాలంటే హైట్ అంటే దాని ఎదురుగా ఉన్న వర్టెక్స్ నుంచి గీసిన లంబ రేఖ అని చెప్పుకున్నాం పర్పెండిక్యులర్ లైన్ కానీ ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ గీయాలంటే ఇట్లా గీయలేం కదా లంబం రాదు అప్పుడు ఏం చేస్తారు దీన్ని ఎక్స్టెండ్ చేస్తాను తల్లి చేసినప్పుడు ఈ లంబ రేఖ ఇట్లా వస్తుంది అన్నమాట ఇది హైట్ అవుతుంది దానికి అంటే అబ్చూజ్ యాంగిల్ ట్రయాంగిల్ లో इकड़ना अब्चूज ऐंगि देंदो दाने हईट का अभी त्रिभुजा की बैठ वेप वस्तम इधी थ्री टाइप आफ् ट्रयांगल्स अकॉर्ंग टू द ऐंगल्स इवे गुर्तपेटे सरपतना इंदो इंपारटेंट इवे नैक्स्ट ट्रयांगल्स की संबंधी कोई पाइंस उठाई सेंटर्स आ सेंटर्स इंकोक वीडियो ओके फ्रेंड्स यह वीडियो मैं ट्रयांगल्स पूर्ति समाचार कदा अंत ट्रयांगल्स ये पार्ट्स उ दिन प्रापर्टी ए टाइप्स आफ् ट्रयांगल्स टू टाइप्स मतलब सिक्स टाइप्स आफ् ट्रयांगल्स विवर ने इंको इंकोक वीडियो नैन वीट वे कोई पाइंट्स चुपता तपकड़ा वीडियो ने अंदर चूँ कामेंटी फ्रेंड्स की शेर चयी इंका ना चानल इपा सब्सक्रेबा तक को सब्सक्रैबी ना चाने मल्ल मल्ल अड़ान तक को सब्सक्रैबी थैंक यू फर् वाचिंग।